అందరికీ వందనాలు అండి. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం మిమ్మల్ని నడిపేది తనమ దైవమ, మిమ్మల్ని నడుపుతుంది తనమేనా దైవమ. మిమ్మల్ని నడిపేది ధనమ దైవమ. ధనం వైపు నడిస్తే ఎక్కడికి వెళ్తాడో అందరికీ తెలుసు, దేవుడి వైపు నడిస్తే అది కూడా తెలుసు. ఇప్పుడు ప్రస్తుతం కాలంలో అందరూ మారు మనసు పొందినవారు కాకుండా పొందినవారికి జాబ్ తెలుసుకోవాలి, పొందిన వారు కూడా తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా పొందిన వారు తెలుసుకోవాల్సిన మాటలు ఇవి. మనవాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడి చర్చికి వెళ్తూనే ఉంటారు, దేవుని మాటలు వింటూనే ఉంటారు, ఇది కూడా తన వైపు పరుగులు చేస్తున్నారు. చాలామంది ఉన్నారు చెప్పుకోవడానికి, మనం ఇప్పుడు మాట చదువుకుందాం. మత్తయి సువార్త 6:19 మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. సరండి, ఎవరు మాట్లాడుతున్నారు? అత్తయ్య గారు అరణ్య జనాలతో మాట్లాడుతున్నారు. ఏమని? ఈ భూమి మీద ధనమును కూర్చుకొనవద్దు. ఎక్కడ కూర్చుకొనవద్దు? భూమి మీద ధనము కూర్చుకొనవద్దు. ఇంకా చదవండి. ఇక్కడ చిమ్మటి తుప్పును తినివేయును, దొంగలు కన్నుమ వేసి ఏం చేస్తారు? దొంగతనం చేస్తారు. అంటే ఇక్కడ తనము శాశ్వతం కాదు. మనకి మనం ఎంత సంపాదించుకున్నా, ఏం సంపాదించుకున్నా ఇప్పుడొకడు దొంగతనం చేస్తాను టెన్షన్తోనే ఉండాలి. ఏ డబ్బు లేనడైతే తింటాడు, పండుకుంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. ఎప్పుడు రాత్రి పగలు కష్టపడినా దేనికోసం? డబ్బు కోసం, ధనం కోసం కష్టపడుతున్నారు జనాలు. ఇప్పుడు మనం దేనికోసం కష్టపడాలి? దేవుని కోసం. ఇంకో మాట చదువుకున్నాండి, సామెతలు 19:4 ధనము గల వారికి స్నేహితులు అధికముగా. చదువుని, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుని, అంటే ధనం ఎక్కువ ఉంటే స్నేహితులు ఎక్కువ మంది వస్తారు, ధనమే లేకపోతే. చాలా మందికి ఆ పరిస్థితులు ఎదురయ్యా ఉంటాయి. ధనం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడతారు, ధనమే లేనప్పుడు మరొకలా మాట్లాడతారు. ధనము ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, ధనము లేనప్పుడు ఒకలా మాట్లాడే వాళ్ళు ఈ లోకంలో ఉండరు. కానీ మనము క్రైస్తవులు కాబట్టి మనం ఒకేలా ఉండాలి. ఇంకో మాట చదువుకున్నాండి, లూకా సువార్త 12:19 నా ప్రాణముతో ప్రాణమ అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది,
సుఖించుము తినుము తినుము త్రాగుము త్రాగుము సంతోషించుమని సంతోషించుమని చెప్పుకొందిన నేను అనుకొనిను అయితే చాలన్న ఏం చెప్పుకున్నాడు ఎవరితో చెప్తున్నాడు తన ప్రాణంతో చెప్పుకున్నాడు ఏమని విస్తారమైన దాము కూర్చుకున్నాడు కూర్చుకొని తినుము త్రాగుము సుఖించుము मन इपड़ा चुनाव रात्रि पगल पे एमेंट अनकाल रास्काल तरह अरा मन के फ्यूचर मन इकड़ तन कुर्चे पर्वत राज्य में मन तन कुर्चुवाली अेवुड़ संपादा प्राण अवरदी अ गवर्नमेंट मन संपादने व्यर्थम यह लोक संपादन मन को अनवसर कुमार दी रव राशु इन అంతట దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహజీ గట్టిగా ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనసు లేకపోయాను గాని యెహోవా జీవం తోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొక్క ఏదైనాను తీసుకుందురు అనుకొని నయమానును కలుసుకొనుటకై పోచుండగా నయమానును తన వెనుక నుండి పరుగున వచ్చిచున్న వాడిని చూచి తన రథము మీద నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాను అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో ఇద్దరు ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకి ఇప్పుడే వచ్చిన కనుక నీవు వారి కొరకు రెండు మనుగుల వెండియు రెండు దుస్తుల బట్టలను దయచేయమని సర్వించుచున్నాను సర్వించుచున్నాను ఇంకా అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొని బతిమాలి రెండు సంచులు నాలుగు మనుగుల వెండి కట్టి రెండు దుస్తుల బట్టలను ఇచ్చి తన పని వారిలో ఇద్దరి మీద తన యజమాని ముందు నిలువగా ఎలీషా వారిని చూచి మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్త్రమును వరి చెట్ల తోటలను
ద్రాక్ష తోటలను గొర్రెలను గొర్రెలను ఎడ్లను ఎడ్లను దాసదాసీలను దాసదాసీలను సంపాదించుకొనుటకు సంపాదించుకొనుటకు ఈ సమయమా ఈ సమయమా కాబట్టి కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతిని నీ సంతతికిని నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని నీ సంతతికిని సర్వకాలము సర్వకాలము అంటియుండును అంటియుండును అని చెప్పగా అని చెప్పగా వాడు మంచువలే తలనైన కుష్టము కలిగి వాడు మంచువైన కుష్టిరోగి ప్రతిఫలముగా వెండిని వస్త్రములు ఇస్తానన్నాడు. ఎలీషా గారు వద్దండి అన్నారు. ఎక్కడైన గెహజీ గారు ఆయనకు తెలియకుండా ఎలీషా గారికి వెనక నుండి తీసుకుని వచ్చారంట. అప్పుడు ఇరవై ఆరు చదువు సరి అంతటా ఎలీషా వారితో ఆ మనుషుడు ఆ రథము దిగి నేను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అంటే ఆయన వెళ్ళారు వెనక్కి. ఆయనకి ఏమి తెలుసు ఆ విషయం తెలుసంటే ఆయన మనసు నాతో నీతో రాలేదా అది ఆయన గ్రహించుకున్నారు కూడా. ఒక మాట చదువుతాండి, ద్రవ్యమును వస్త్రమును చదండి. ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసి దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా. ఇవన్నీ సంపాదించుకోవడానికి ఇది సమయం కాదు అని పాత నిబంధనలోనే ఇది సమయం కాదంటే మనం ఇప్పుడు దేంట్లో బతుకుతున్నాం? కొత్త నిబంధనలో బతుకుతున్నాం. ఇప్పుడు సమయం మనకి ఇది ఎంత సంపాదించుకొని ఇది సమయం కాదు మనకి. మనం అంతే దినాల్లో బతుకుతున్నాం. ఈ క్షణం ఏం జరిగిద్దో ఎవరికి తెలియదు. మనం ఎంత సంపాదించుకున్నా అది ఈ లోకానికి వ్యర్థము. మనం సంపాదించుకోవాల్సింది పరలోక రాజ్యంలో ఆస్తి సంపాదించుకోవాలి. అలాగేనండి, మనం ఎంత సంపాదించుకున్నా ఈ లోకానికి వ్యర్థము. మనం పరలోకానికి ఆస్తి సంపాదించుకోవాలి. అలా సంపాదించుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవుళ్ళు నడిచి ఆస్తి వదులుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి తనకున్న రెండు కాసులని దేవుని సందికి ఇచ్చిన పేద విధవరాలు ఉన్నారు. ఆస్తి ఎంత ఉందా అని చూసుకున్నా ఆస్తి ఎంత ఉన్నా కానీ చాలామంది ధనవంతులు వేస్తున్నారు. అయినా పట్టించుకోని దేవుడు ఆ పేద విధవరాలు వేసిన రెండు కాసులనే పట్టించున్నారంటే ఆ ఆస్తి వదిలేసి దేవుడి కొరకు వచ్చింది. అలాగే ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు, మనకంటే పరిచయమైన వ్యక్తి జక్కయ్య గారు. ఆయన దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏమిక్కాడు, చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి దేవుణ్ణి చూసి నా ఆస్తి వద్దు, ఆ ఆస్తి పేదలకు ఇచ్చేస్తాను, నేను మీతో నడుస్తానని పయనం అయ్యారు. మనం వాళ్ళని మాదిరిగా చేసుకోవాలి. వాళ్ళని మాదిరిగా చేసుకొని వాళ్ళు నడవాలి. ఇంకా ఉన్నారండి, ఒక ధనవంతుడు వచ్చి ఏమడుగుతాడు, నిత్య రాజ్యానికి వారసుడు అప్పుడే మార్కు సువార్త ఆయన బయలుదేరి ఒక నిమిషం అండి. చదవండి, ఆయన బయలుదేరి మార్గమును పోవచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని సద్బోధకుడా నిత్య జీవమునకు వారసుడప్పుడు నేనేమి చేయదునని ఆయన అడిగాను. ఏం కావాలంట, నిత్య జీవం కావాలని
ఆయన అడిగాడు ఇక్కడ ఆయన ఏం చెబుతున్నాడు నన్ను యేసు యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే గాని మరి ఎవడను సత్పురుషుడు కాడు మరి ఎవడను సత్పురుషుడు కాడు నరేత చేయవద్దు విమర్శింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు మోసపుచ్చుకొనవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపుము అని ఆజ్ఞను నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడా బాల్యము నుండే ఇవన్నీ అనుసరించుచున్నాను యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి పేదరికిమ్ము పరలోకమందు నీకు ధనము కలుగు ఏమన్నానండి తన ఆస్తి అంతయు అమ్మి పేదలకిచ్చి పరలోకంలో ధనం కూర్చుకోవాలి మనోళ్ళు ఈ విషయం తెలియక ఇక్కడ కూర్చుకుంటున్నారు ధనం ఇక్కడ ధనం కూర్చుకొని అక్కడికి వెళ్ళాం అదేనా మిమ్మల్ని అడుగుతున్నా మీరే మాకు ఆన్సర్ చెప్పాలి ఇక్కడ ధనం కూర్చుకొని మనం పరలోకి వెళ్ళాం ఎక్కడైతే ధనం ఉండిద్దో అక్కడ దేవుడు ఉండడు సిరి ఉన్న చోట దేవుడు రాడు మనం ఎప్పుడైతే సిరిని వదిలిపెట్టి మనం దేవుడిలోకి వస్తామో దేవుడు మనలోకి వస్తాడు మనం పరిపూర్ణం ఉండడానికి మనం ఉండాలి ఇప్పుడు మనం ధనం గురించి తెలుసుకున్నాం ధనంలో ఉంటే ఏం కలిగింది మాకేమొచ్చింది ధనం అంటే ఒక మంచి ప్లేస్ వచ్చింది ఏ ప్లేస్ మరణం వచ్చి తర్వాత నరకం వచ్చింది అందరూ కలుసుకోవాల్సిన ప్లేస్ ప్లేస్లు అవి చాలా ఉన్నాయి మనం ఇప్పుడు దైవం గురించి తెలుసుకున్నాం దైవం గురించి తెలుసుకుందాం మత్తయి సువార్త ఆల్రెడీ చెప్పిందండి మత్తయి సువార్త అదే 19 స్టార్టింగ్ ఉంటుందండి భూమి మీద మీ గొప్ప ధనము కూర్చుకొనవద్దు సారీ 6:19 భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చెమ్మటయ్యో తుప్పని తినివేయను దొంగలు కనుము వేసి దొంగిలింతురు పరలోకమందు మీ కొరకు కూర్చుకొనుడి చిమ్మటి అయినను తుప్పు అయినను దానిని తినివేయదు దొంగలు కనుము వేసి దొంగిలించరు నీ ధనం ఎక్కడున్నానో నీ హృదయము అక్కడే ఉండింది మనం ఎంత సంపాదించుకున్నా మన దృష్టి అంతా దేవుడి మీద రాదు ధనం వైపుకే వెళ్ళింది కాబట్టి ఏం చెప్తున్నాడు పరలోకానికి పరలోకంలో మనం ధనం గురుచుకున్నా ఎడలా అక్కడ దొంగలించలేదు ఉప్పు పట్టదు చెమ్మటి పట్టదు కాబట్టి మన పరలోకంలో ధనం గురుచుకోవడానికి మనం ఎక్కువ ప్రేరేపణ చూపించాలని అలాగే సామెతలు 2:20 క్షమించండి సామెతలు 2:4 భయభక్తులు కలిగి ఉండటో నీవు గ్రహించదు దేవుని గురించిన జ్ఞానము నీకు లభించును 4:5 ఏం చెప్తున్నాడండి వెండిని వెతికినట్టు దానిని దేన్ని ఎతకాలి జ్ఞానాన్ని జ్ఞానం అంటే దేవుడి మాటలు మన దేవుడి మాటలు జ్ఞానం వెండిని వెతికినట్టు ఎంత శ్రద్ధగా వెతుకుతారు ఎంత ఆసక్తితో వెతుకుతారు మన దేవుణ్ణి అంతకన్నా ఆసక్తితో ఎతకాలి ఇంకోటి దాచబడిన ధనమును బాగా సంపాదించుకొని దాచిపెడతారు అంత ఎవరు లంగి వీళ్ళు దొరుకుతాయి అంటారే ఆ టైపు బాగా సంపాదించి లంగి వీళ్ళు పెట్టి వాడు వస్తాడు అని గురించి తీసుకెళ్తాడు దాన్ని అట్లా ఉంటుంది ధనమును వెతికినట్లు దానిని వెతుకుడి ఎంత శ్రద్ధగా అయితే మనం పనులు చేసి రూపాయలు పోల్చుతామా అలాగే దేవుళ్ళలో ఉంటా ప్రతి మాట మనం నేర్చుకొని మన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మనం దేవుళ్ళలో ఉంటా నేర్చుకోవాలి
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటుట ఎటుతో నేను గ్రహించదు. దేవుని గురించిన జ్ఞానము నీకు లభించును. యెహోవా యందు జ్ఞానం నేర్చుకొని ఎదిగితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనకు జ్ఞానం వచ్చింది. ఇంకో మాట తీసుకుందాం అండి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6:18-19 రెండు కలిసి ఉంటాయండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తన ధనములో ఇతరులకు పాలిచ్చు వారినై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించును. తెలుసు అనుకుంటారా చాలా మందికి దేవుడి పనులు చేయాలి. ప్రవర్తన కూడా మన దేవుళ్ళలో ఉన్నప్పుడు మన ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి. మంచి పనులు చేస్తూ దేవుడు నడుచుకుంటా ఉండాలి. అప్పుడు పరలోకంలో మన ధనం కూడుకుంటుంది. ఇంకో మాట దొరుకుతుందండి. మొదటి సొలొమోను సమూయేలు క్షమించండి, 2:7 2వ అధ్యాయము 20వచనం యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును చాలండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును మనం సంపాదించుకుంటే దరిద్రమే అది. మనం ఎంత సంపాదించుకున్నా ఏం సంపాదించుకోవాలని ఆయన చిత్తం. అది ఆయన ఏదైతే అనుకుంటాడో మన ధనం కావాలి అంటే ఆయనే ఇస్తాడు. దరిద్రం ఈ దరిద్రం రావాలి అంటే ఆయనే ఇస్తాడు. కాబట్టి ఏది మీరు నిర్ణయించుకోకుండా అది దేవుడికి అప్పచెప్తే దేవుడే మనకి ఇస్తాడు. ఇంకొక వ్యక్తిని పరిచయం చేసుకున్నామండి. ఎబ్రీయులు 11 24-26 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటువంటి ఒప్పుకొనలేదు. చాలండి. మోషే ఏమదురుకున్నాడు? ఐగుప్తు రాజ్యాన్ని వదులుకున్నాడు, ఆస్తిని వదులుకున్నాడు. అప్పట్లో ఐగుప్తు అంటే ఒక బలం, అన్ని దేశాలకి మూలం. అది ఉన్నాయి. అవి ఉన్నాయి చెప్పాడు ఐగుప్తు కుర్రాల గురించి. ఐగుప్తు అంటే గొప్ప దేశం. ఆ దేశాన్ని రాజకీయాన్ని వదిలేసి నాకు దేవుడే, దేవుడు ఎందు శ్రమలే ఇంపార్టెంట్. అంటే దేవుడి కొరకు బ్రతుకుట నాకు ఇష్టం అని చెప్పి దేవుళ్ళు డబ్బును వదిలేసి దేవుడి కొరకు నడిచిన వ్యక్తి. కాబట్టి మనం కూడా ఈ లోక డబ్బును వదిలేసి దేవుడి కొరకు ఆశ సంపాదించుకొని దేవుడు నడవాలని కోరుకుంటూ నా మాటలు చూస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పర్లోకి మన తండ్రి,
ప్రభు మీరు నేర్చుకున్న మాటలు బట్టి అనేక విషయాలు గ్రహించి మా పనులు దేని వైపు ధనం వైపు దేవుడి వైపు మమ్మల్ని నడిపే దేవుడు. ధనం వైపు పోతే నరకం వస్తుందండి, ధనం ఉన్న చోట మీరు ఉంటున్నాను. మేము మీ కొరకు మీరు నడిచి మీ మాదిరిగా మేము ఉండగలుగుతున్నాం. మీ మాటలు విన్న మీ పిల్లలు ఈ మాటలు గుర్తించి నేర్చుకొని ఈ మాటలు మరొకరు చెప్పులాగా మీ సహాయం చేయమనుకోవచ్చు. ఇప్పుడు ఏసీ క్రీస్తు పరంగా ఉంది అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె